వేసిన గాని ఊరవతలున్నట్టి గుల్లోన ఉండేది వారానికోసారి ఇంటికొచ్చిన గాని ఇంటి బయట నుండే పని సక్క పెట్టేది అమ్మాయి వచ్చి పలకరించిన గాని స్వామి అంటూ అడుగు దూరం ఉండేది ఆని యొక్క జల్లె మాట్లాడ వచ్చిన మాతాని తలదించి మాట్లాడి వచ్చేది మాట ఉందన్న భయమేమి లేదు తల్లిదండ్రుల మర్యాద లేదు ఆడోళ్ళంట తిరుగుళ్ళు చూడు నీతి నియమాలు మరిచిండు నేడు సంసారమే చేసిన ఇంట్లోన సన్నిధానం పెట్టి ఉంటుండ్రు సాములు ఎనకటి స్వాముల దీక్షలెటు బాయే నేడు చూద్దామన్న కంట కాన రావాయే ఎనకటి సాముల దీక్షలెటు బాయే నేడు చూద్దామన్న కంట కాన రావాయే కొండకెళ్ళొచ్చిన గురుస్వామి చెంతనే మాల వేసేది సన్నిధానమంత సంబురంగుండేది గురుస్వామి సేవకై పోటీ ఉండేది ఏ స్వామి ఇంట్లోన పూజ జరిగిన గాని రోజంతా స్వాములు పనిచేసిపోయేది పూజైన వంటైన స్వాములే చేసేది వచ్చిన భక్తులకు వడ్డించి పోయేది కాలమేమో మారింది చూడు కత్తి స్వాములే గురుస్వామి నేడు పడికి ముందర పూజకొస్తుండ్రు పూజకొచ్చిన ఫోనులుంటుండ్రు తిన్నంక క్షణమైన నిలవనంటుండ్రు తాంబూలమిస్తుంటే తప్పించుకుంటుండ్రు ఎనకటి స్వాముల దీక్షలెటు బాయే నేడు చూద్దామన్న కంట పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ పోయేది పుణ్యాన్ని ఇంటికి వెంట తెచ్చేది అయ్యప్ప స్వామికి ఇరుముడప్ప చెప్పి ఇంటికొచ్చమ్మతో మాల తీసేది మాల ఇప్పుడు ఫ్యాషన్ అయ్యింది దీక్ష అన్నది మాయమయ్యింది మండల కాలం మరిచిపోతుండు మాల పదకొండు రోజులేస్తుండ్రు గాలి మోటార్ ఎక్కి కంటలో పోతుండు మాల మంత్ర తీసి మజ చేసుకుంటుండు ఎనకటి స్వాముల దీక్షలెటు బాయే నేడు చూద్దామన్న కంట కాన రావాయే ఎనకటి స్వాముల దీక్షలెటు బాయే నేడు చూద్దామన్న కంట కాన రావాయే ఎనకటి స్వాముల దీక్షలెటు దీక్షలెటు బాయే.